టాలీవుడ్ లోకి రివ్వున దూసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందన్ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. కానీ విజయ్ దేవరకొండను చివరిసారిగా పెద్ద తెరపై చూసి రెండేళ్లు దాటింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తోనే మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతోనే ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. తాజాగా విజయ్ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఓ క్రేజీ టాక్ బయటకు వచ్చింది. విజయ్ త్వరలో త్రివిక్రమ్తో జతకట్టే అవకాశం ఉంది. ఈ మధ్య ఎవరైనా దర్శకులు ఆయనను కలిస్తే త్రివిక్రమ్తో సినిమా పూర్తయిన తర్వాత చూద్దాం అంటున్నట. అంటే మహేష్ బాబుతో మూవీ తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా విజయ్ దేవరకొండతోనే అనుకోవాల్సి వస్తుంది. ఇటీవల త్రివిక్రమ్ ఓ మంచి లైన్తో విజయ్ను మెప్పించి ఆయన్ను లైన్లో పెట్టాడని ఓ వార్త వైరల్ అవుతుంది. లైగర్ మూవీ విషయానికి వస్తే ఆగస్టు 25న విడుదల కాబోతుంది. దీని తర్వాత నిజానికి సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా తెరకెక్కాలి. కానీ సుక్కు ప్రస్తుతం పుష్ప టూతో ఫుల్ బిజీగా ఉండడంతో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఏదేమైనా త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయడం ఎవరు ఊహించందని చెప్పుకోవాలి. మరి ఈ వార్తల్లో నిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. రౌడీ హీరోతో మాటల మాంత్రికుడు మ్యాజిక్ చేయబోతున్నాడని అనుకుంటున్నారా? అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలపండి.